ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీ యొక్క కృపా కరుణను బట్టి స్తోత్రాలు నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచారు తండ్రి. ఏదో మాకున్న శక్తి వలనో, మాకున్న బలం వలనో, మాకున్న ధనము అధికారం వలనో మేము ఈ రోజున సజీవులముగా లేము, కానీ ప్రభువ కేవలము తండ్రి మీ యొక్క కృప మాత్రమే మమ్మల్ని ఈరోజు సజీవులుగా నిలబెట్టింది తండ్రి. అవునైనా విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. ఈరోజంతను మీ కాపుదలలో మమ్మల్ని నడిపిస్తారని అయా మేము విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం నాయన. యిర్మీయా గ్రంథం 39:18 జ్ఞాపకం చేస్తున్నట్లుగా, నీవు నన్ను నమ్ముకుంటేవి నిశ్చయముగా నేను నిన్ను తప్పించదని అంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయా ఈ లోకంలో మనుషులను నమ్ముకున్నట్లయితే, ప్రభువ మాకున్న సంపదలను, ఆస్తులను, అంతస్తులను నమ్ముకున్నట్లయితే అయా ఏదో ఒక రోజు మేము మోసపోవచ్చేమో, కృంగిపోవచ్చేమో, పడిపోవచ్చేమో, కానీ నాయన మిమ్మల్ని నమ్ముకున్న వారు తండ్రి ఖచ్చితంగా తండ్రి తప్పించబడతారు, ఖచ్చితంగా బిడ్డలు రక్షించబడతారు, ఖచ్చితంగా బిడ్డలకున్న సమస్యల్లో నుంచి విడిపించబడతారు తండ్రి. అవునైనా ఈ రోజున ఏ బిడ్డైతే నాయన ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్ముకొని ఉండి ప్రార్థిస్తున్నారో వాటన్నిట్లో నుంచి, ఆ కష్టాల్లో నుంచి, ఆ శ్రమల్లో నుంచి అయ్యా వారికి విడుదల దయచేయండి. నిశ్చయముగా నేను నిన్ను తప్పించదనన్న వాగ్దానమును వారి జీవితంలో నెరవేర్చి మీ యొక్క అద్భుతాన్ని ఈ రోజున వారికి కనపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా ఈ రోజున ప్రభువ మా దేహమును, మా ఆత్మను మీ చేతిలో పెడుతున్నాం నాయన. అయ్యా మేము ఏ విషయంలో తప్పిపోకుండా సరైన మార్గంలో నడిచే జ్ఞానమును మాకు దయచేయండి తండ్రి. అపవాది యొక్క ఆకర్షణ నుంచి, ఈ లోకంలో కనపరుస్తున్న మాయల నుంచి మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. మా ప్రయాణాల్లో తండ్రి మీ సహాయం అనుగ్రహించండి. మా వాహనాల్ని మీ చేతిలో పెడుతున్నాము తండ్రి. మా ప్రయాణాలంతట్లో మీరే తోడై ఉండి మమ్మల్ని క్షేమ రీతిన నడిపించండి అయ్యా. ఆ ప్రమాదాలు, అపాయాలు మమ్మల్ని ఏమీ చేయకుండా మీరే మమ్మల్ని కాచి కాపాడమని ప్రభువ ప్రార్థిస్తున్నాము తండ్రి. చేస్తున్న బిజినెస్లు, జాబ్లు, పరిచర్యలు అయా, ఇంకే పనులు అయితే బిడ్డలు చేస్తున్నారో వాటన్నిటిలో కూడా తండ్రి మీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించండి అయ్యా. శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి తండ్రి. అయా మా పనులకు ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డును కూడా యేసు నామంలో తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ తండ్రి. ఈరోజున మాకు అవసరమైన ప్రతి ఒక్క విషయంలో కూడా కృప చూపించి సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపండి, ఆర్థికంగా బలపరచండి. ముఖ్యంగా ఆత్మీయంగా ప్రతి బిడ్డకు కూడా ఉన్నతమైన స్థానంలో నిలబడేలాగా ఆశీర్వదించమని నాయనా. ఆపరేషన్స్ కోసం, డెలివరీస్ కోసం, రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభు. వారందరికీ కూడా మీరు తోడై ఉండండి తండ్రి. ఎగ్జామ్స్ నిమిత్తం వెళ్తున్న, ఇంటర్వ్యూస్ నిమిత్తం వెళ్తున్న వారికి మీ యొక్క జ్ఞానమును, జ్ఞాపక శక్తిని ప్రభు వారికి కలగజేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభు గృహాల్లో ఒంటరిగా ఎవరైతే ఉంటున్నారో వారందరికీ మీ యొక్క రక్షణ కాపుదల దయచేయండి. వారిని ఏ అపాయం ఏమి చేయకుండా, ఏ అపవాది వారిని ముట్టకుండా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరిచ్చిన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా ప్రతి నిమిషాన్ని కూడా ఉపయోగించుకుంటూ మా తోటి వారిని, మా కుటుంబ సభ్యులు ప్రేమించే హృదయమును మా అందరికీ కూడా ఈరోజు కలగజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజున నూతన కార్యాలు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు మొదలుపెట్టిన వాటన్నిటిలో కూడా వారు ఆశీర్వదింపబడులాగిన వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా ఈ రోజున అవమానాలు, నిందలు, కృంగుదలు, ఎటువంటి భయాలు మమ్మల్ని ఏమి చేయకుండా దృఢమైన మనస్సును మాలో నిలపమని అడుగుతున్నాం నాయన. ప్రభు ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాము. మీరు ఇచ్చిన నూతన సంవత్సరంలో వారిని ఇంకా బహుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు మేమందరము కూడా అయా మా క్రియల ద్వారా, మా మాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచే విధంగాను, అయా మీ యొక్క స్వార్థను కొందరికైనా చెప్పే బిడ్డలుగాను మీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టుకోమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.